Welcome back to Skill Zone. Hope you are all doing good. Like, share, and subscribe my channel for more videos. Don't forget to tap the bell icon to receive the notifications. Skill Zone viewers, अंदर की स्वागतम, सुस्वागतम. मुंदुगा मी अंदर की श्री राम नवमी शुभाकांक्षलु. रेंडु संवत्सराल तर्वात ई रोजु मा अपार्टमेंट लो जरुगुतुन्न श्री राम नवमी वेडुकल्नि मी अंदरितो शेर चेयबोतुन्नानु. मीरु कूडा चूसि आ स्वामी वारि कृपकि पात्रुलु कावालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु. एंटैते वीडियो चूडडानिकि मी अंदरु శ్రీరామనవమి ముందు రోజున మేమందరం ఒకళ్ళింట్లో కలుసుకొని బంతిపూల దండలన్నీ గుచ్చుతున్నాం. వాళ్ళందరితో కలిసి నేను దిగిన సెల్ఫీ ఫోటో. ఆ తర్వాత సాయంత్రం కిందకి దిగి మొత్తం అంతా కూడా రెడీ చేసేసాం. ఈ ముగ్గు కూడా నేనే వేసానండి ఓయ్. ఈరోజు మీ అందరితో మా అపార్ట్మెంట్లో ఉన్న బాలవీర హనుమాన్ మందిరాన్ని కూడా చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే మా అపార్ట్మెంట్ ఎంట్రన్స్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి బాలవీర హనుమాన్ టెంపుల్. ప్రతి మంగళవారం శనివారం మేమందరం కలుసుకొని చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసేవాళ్ళం. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రతిరోజు అపార్ట్మెంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా హనుమాన్కి దర్శనం చేసుకొని అప్పుడు వెళ్తూ ఉంటాము. ఇది టెంపుల్ వెనకాల ఉన్న గార్డెన్ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లోంచి రాగానే లెఫ్ట్ సైడ్ మాకి టెంపుల్ అండ్ గార్డెన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయేది నేను ఉంటున్న అపార్ట్మెంట్. మా అపార్ట్మెంట్ పేరు పిఎస్ టవర్స్, అమ్మ పాద అని కూడా అంటారండి. ఇది మా అపార్ట్మెంట్, చూశారు కదా. ఈరోజు ఇక్కడ జరగబోతున్న శ్రీరామనవమి వేడుకలు మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అయింది. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అంటూ మేము అపార్ట్మెంట్ వాస్తవ్యులందరినీ పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఎంతో ఆహ్లాదంగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా అపార్ట్మెంట్లో మేము శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలనిపించి ఇదంతా మీతో షేర్ చేస్తున్నాను. ఇలా చక్కగా కళ్యాణం వేడుకను అంతా చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆ శ్రీరాముని కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా ఈ ఘట్టం అయిపోయిన తర్వాత అయ్యవారికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించాము. ఆ తర్వాత ముత్తైదు నలుగురు కలిసి మంగళసూత్రానికి కుంకుమ పసుపుతోటి అర్చన చేయడం జరుగుతుంది. తదుపరి ఘట్టం మాంగళ్య ధారణ. సీతా వైభోగమే రామ కళ్యాణ, వైభోగమే. శ్రీరాముని కళ్యాణ మహోత్సవంలో లాస్యాలౌక్యాలు ఇద్దరు కూడా ఒక సంకీర్తని ఆలపిస్తూ వాళ్ళు కూడా ఈసారి పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను మా వారు కూడా తలంబ్రాలు పోయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ సీతారాముల వారికి నైవేద్యం సమర్పించాము. ఆ తర్వాత మంగళహారతి. చాలా చక్కగా జరుపుకున్నాము కళ్యాణ మహోత్సవాన్ని.
అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగాము. దీంతో పొద్దున పూట ఘట్టం సమాప్తం. ఇప్పుడు మీరు చూస్తున్నది సాయంత్రం పూట పూజ. సాయంత్రం పూట పూజ అనంతరం శ్రీ బాలవీర హనుమాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది సాయంత్రం పూట హనుమాన్ మందిరం. మార్నింగ్ డెకరేషన్ అంతా మీరు లైటింగ్లో చూడలేదు కదా, అందుకని ఈవినింగ్ మీకు ఆ లైటింగ్ అంతా కూడా చూపెడుతున్నాను. ఇది గుడి చుట్టూతా ఆ ప్రాంగణం అంతా కూడా విద్యుత్ దీప అలంకరణ చేయడం జరిగింది. సాయంత్రం కూడా ఈ పూజా కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాస్తవ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చక్కగా పూజా కార్యక్రమం మన ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా అబ్బా ఎంతటి అందగాళ్ళంతా మా ఊరు వచ్చారు, అబ్బా ఈ పెళ్లి కూతురు మా ఇంటికి వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో ఒక్క నిమిషం లోపలికి పెట్టండి. అందరం కూడా స్వామి వారికి మన ఊరికి మన ఇంటి దరిదాపులో వస్తే కుదిరితే వారిపోయింది, లేకపోతే స్వామి వెనకాల మనం అంతా నడుద్దాం. అందరూ రావాల్సిందే, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరూ కూడా మా ఊరికి మా స్వామి వచ్చారు, మా ఇంటికి మా స్వామి వచ్చారు అనేటువంటి తీరున అందరం కూడాను. ముందుగా స్వామివారిని అమ్మవారిని అందరినీ కూడా గుడి దర్శనం చేయించి చుట్టూత ఒక ప్రదక్షిణం చేసి ఆ విగ్రహాల్ని పట్టుకొని ఆ తర్వాత ఊరేగింపు మొదలు పెట్టారు. స్వామిని అనుసరిస్తూ అందరం కూడా స్వామి వెంట అందరం వస్తాం. ఎటువంటి వారు కూడామైనా సరే స్వామి వెంట నడుస్తాం, స్వామి వెంట నడుద్దాం. రెండు చేతులు చప్పట్లు కొట్టుకుంటూ స్వామి భజన చేసుకుంటూ వెళదాం, స్వామిని భజన చేసుకుంటూ వెళదాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. చేతులు రెండంటే రెండింటితోనూ పట్టాలి. శ్రీరామ జయ రామ. విగ్రహాలన్నింటినీ కూడా గుళ్ళో ఉంచడం జరిగిందండి. మరుసటి రోజు పొద్దున్న
అపార్ట్మెంట్ లో జరిగిన శ్రీరామ నవమి వేడుకలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో నాతో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరికొన్ని సరికొత్త వీడియోస్ తో ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మనిక కిషన్.